రాజ్యాంగ హక్కుల్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీని ఓడించాలన్నారు జాగో తెలంగాణ కన్వీనర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి. బీజేపీ అన్యాయాల్ని అక్రమాలను తమ బస్సు యాత్రతో ఎండగడతామన్నారు మురళి. హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి జాగో తెలంగాణ బస్సు యాత్రను ప్రారంభించారు హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ ఆకునూరి మురళి. బీజేపీ కులమతాల పేరుతో ప్రజల్ని విభజించి గెలవాలని చూస్తోందంటున్న ఆకునూరి మురళితో సదానందం ఫేస్ టు ఫేస్. ప్రతి ఎన్నికల్లో మద్యం, డబ్బు, అలాగే నాయకులు ఇచ్చే హామీలు ఓటర్లను ప్రలోభ పెడతాయి. సో అట్లాంటి ప్రలోభాలకు నెగ్గకుండా ఇటు తెలంగాణ వ్యాప్తంగా జాగో తెలంగాణ అంటూ ఇటు ఓటర్లను ప్రభావితం కాకుండా చూసేందుకు ఒక చైతన్య యాత్ర తీసుకొస్తున్నారు మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆగ్నూరు మురళి గారు. సో ఈ యాత్ర ఎక్కడెక్కడ జరుగుతుంది, సో ఎలా జరుగుతుంది, లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఇదే యాత్ర చేశారు, అప్పుడు ఎలా సక్సెస్ అయింది అన్ని సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, లాస్ట్ టైం కూడా మీరు ఈ యాత్ర చేశారు, సో అప్పుడు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది, సో ఈసారి ఈ లోక్సభ ఎలక్షన్స్ సందర్భంగా ఎక్కడెక్కడ మీరు ఈ యాత్ర చేయబోతున్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మేము జాగో తెలంగాణ టీఎస్డిఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు నుంచి మొదలుపెట్టి 11వ తారీఖు వరకు మేము బస్ యాత్ర చేస్తున్నాము. సో దీంట్లో చాలా సివిల్ సొసైటీస్ అందరు కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో ముఖ్యంగా బీజేపీ అనే పార్టీ రాజ్యాంగానికి, దేశానికి ఒక ప్రమాదకరంగా తయారైంది. సో ప్రధానమంత్రి గారి నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరు కూడా భయంకరమైనటువంటి అబద్ధాలు చెప్పుకుంటూ వారి యొక్క అసమానత భావజాలాన్ని చాప కింద నీరులాగా తీసుకెళ్ళుకుంటూ దేశానికి, ముఖ్యంగా ప్రజలకి ఒక భయంకరమైనటువంటి పరిణామంగా మనకి కనబడుతుంది. సో అందుకనే మేము గత 10 సంవత్సరాలలో మోడీ గారు, బీజేపీ పార్టీ ఈ దేశానికి ఏం చేసింది, ఏం చేయలేదు, అట్లాగే కోట్ల మంది నిరుద్యోగులకి దారుణంగా వంచింది, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగాలు మోడీ గారు మనందరికీ బాకీ పడ్డారు మన పిల్లలకి. బట్ ఈరోజు 20 కోట్ల ఉద్యోగాల్ని మనము ప్రతి జిల్లాకి లెక్కేస్తే సుమారుగా 280,000 ఒక్కొక్క జిల్లాకి మోడీ గారు ఉద్యోగాలు ఇచ్చి ఉండాల్సింది. కానీ బట్ ఈరోజు చూస్తే మనకి అవేం కనబడవు. ఆయన అభివృద్ధి గురించి మాట్లాడడు, ఉద్యోగాల గురించి మాట్లాడడు, ద్రవ్యోల్బణము అంటే ధరల పెరుగుదల గురించి మాట్లాడడు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి వాళ్ళ దోస్తులకి, ఆదాని అమ్మాయిలకి చీప్గా అంటగట్టడము దాని గురించి మాట్లాడడు. సో అట్లాగే విద్య ఉన్న నాణ్యమైన విద్య గురించి మాట్లాడాడు, విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడాడు. సో అట్లాగే ఆరోగ్య సేవల గురించి మాట్లాడాడు, జీవనోపాధుల గురించి మాట్లాడాడు. కానీ రకరకాలుగా ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసుకుంటూ, సో అపోజిషన్ పార్టీస్ని సో దారుణంగా బ్లాక్మెయిల్ చేసుకుంటూ, దారుణంగా ప్రభుత్వ సంస్థల్ని సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సో ఇలాంటి సంస్థలని నిర్వీర్యం చేసుకుంటూ రాజకీయ ఉపయోగాలకి ఉపయోగించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి మోడీని ఎక్స్పోజ్ చేయడమే ఈ బస్ యాత్ర ఉద్దేశము. ఇప్పుడు ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రభావం ఉంటుందంటున్నారు. ఒకవైపు పోలీసులు కానీ ఎలక్షన్ కమిషన్ అధికారులు కానీ డబ్బు మద్యం పట్టుకుంటున్నారు, కానీ అసలు ఎవరు పంచుతున్నారనే అభ్యర్థులు కానీ నాయకులు కానీ పట్టుబడట్లేదు. కేవలం డబ్బులు పట్టుకుంటున్నారు, ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, పంపిస్తున్నారు, కానీ అసలు ఎవరు పంపిస్తున్నారు అనేది బేసిక్గా అరెస్ట్ కావట్లేదు, వాళ్ళు బయటికి రావట్లేదు. సో దీన్ని ఎట్లా చూస్తారు? అంటే నిజానికి కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే, ఎందుకంటే ఎన్నికల కమిషను, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎన్నికలు నిర్వహించాలి. సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకి ఏమీ హక్కులు ఉండవు ఇప్పుడు ప్రస్తుతానికి, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు. కానీ కేంద్ర ప్రభుత్వము, ఎందుకంటే ఆబలగాలే మొత్తం ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాయి, అట్లాగే మనకి ఎలక్షన్ కమిషన్ చేయడానికి అవకాశం ఉంది. బట్ ఈరోజు మోడీ గారు ఎలక్షన్ కమిషన్ను కూడా నిర్వీర్యం చేసిండు. ఆయన ఇంతకుముందు చీఫ్ జస్టిసు, లీడర్ ఆఫ్ అపోజిషను, ప్రైమ్ మినిస్టర్ ముగ్గురు కలిసి ఈసీ సభ్యుల్ని ఎన్నిక చేయించాల్సినటువంటి బాధ్యత ఉంటే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అంత సుప్రీంకోర్టుని ఇన్సల్ట్ చేసుకుంటూ దాన్ని పక్కన పెట్టేసేసి ఆ నిబంధనలను పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రైమ్ మినిస్టరు, ఆయన యొక్క క్యాబినెట్ సహచరుడట, సో లీడర్ ఆఫ్ అపోజిషను, అంటే ముగ్గురిట్లో ఇద్దరు వాళ్ళలో ఉన్నారు. సో ఇలాంటి ఎన్నికల ప్రక్రియ మనకి ఇప్పుడు జరుగుతుంది, ముఖ్యంగా ఎన్నికల కమిషన్కి సంబంధించి. ఎలక్షన్ కమిషన్ చేయడానికి లేదా అంటే చేయొచ్చు, గట్టిగుండా చేయొచ్చు. టీఎన్ శేషన్ గారు చేశారు, చేసి చూపించారు.
అదానీలకు అంబానీలకు రకరకాలంటే పెద్ద పెద్ద వ్యాపారస్తుల జేబుల్లోకి ఎలా పోతున్నాయి అనేటటువంటి ఒక విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే మోడీ ఎవరి ప్రతినిధిగా పనిచేస్తున్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది. ఇక ఎన్నికల వాగ్దానాలు కనుక చూసుకుంటే నేను ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానడు, బ్లాక్ మనీ 72 లక్షల కోట్ల బ్లాక్ మనీ బయటకు తీసుకొస్తానని చెప్పేసి చెప్పినాడు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతులు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది. రైతుల పట్ల చేసిన ద్రోహం అంటే హిందువులంటే ఎవరు, భారత ప్రజలంటే ఎవరు, భారత ప్రజలంటే రైతులు గారా, రైతులలో మెజారిటీ హిందువులు లేరా? నువ్వు మెజారిటీ హిందువులకు ద్రోహం చేసి కొద్దిమంది వ్యాపారస్తులకు లాభం చేసే పాలసీలు తీసుకొని నేను హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నానని చెప్పేసి చెప్తున్నాను చెప్పడానికి అసలు సిగ్గు లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఈ దేశంలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ ఆల్ ఆర్ ఇండియన్స్. అలాంటప్పుడు యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్. అలాంటప్పుడు నేను కేవలం హిందువుల కోసమే ఉన్నాను, నేను హిందువుల ప్రధానమంత్రిని అని చెప్పేసి నువ్వు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇప్పుడు నేను హిందువుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నా అని చెప్పడం అనేటటువంటిది అది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ముఖ్యంగా ఈ దేశంలో నిరుద్యోగం చాలా తీవ్ర స్థాయిలో పలుంది. సభ ఎన్నికల్లో డబ్బు మద్యంతో పాటు అటు హామీలు నాయకులు ఎవరైతే ఇస్తారో వాటిని కూడా వాటి ద్వారా వీళ్ళు మభ్య పెట్టకుండా ఉండేందుకు కార్నర్ మీటింగ్స్ అలాగే వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ బస్సు యాత్ర చేసి దీన్ని విజయవంతం చేస్తామంటూ కూడా రిటైర్డ్ IAS ఆక్నూర్ మురళి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సైదుల్తో సదానందం V6 న్యూస్ హైదరాబాద్.